మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కోడిపల్లి ఎంపీపీ చిల్మల పద్మ, ఎంపీడీఓ కరుణాశీల. హరితహారంలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కౌడిపల్లిలో ఎంపీపీ చిలుముల పద్మ అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీలు ప్రజాప్రతినిధులతో ఎంపీడీఓ కరుణశీల సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా మొక్కలు లేకుంటే భూమిపై మనుషుల మనుగడ లేదని ఎంపీపీ చిలుముల పద్మ, ఎంపీడీఓ కరుణశీల అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను పెట్టి వాటి ద్వారా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ శ్యామ్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు రామాగౌడ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ అధికారులే కాదు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహించినప్పుడు దీని వెనుక చాలా లోతైన ఆలోచన ఉంది. ఇది రాజకీయాలకు ఏదో రాజకీయాలన్నీ ముందుకోకనైనా నాటుతారు ఈ విధంగానైనా అని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేపట్టడం జరిగింది. మరి మంచి కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి ఒక్కరు మాకు టైం లేదు, సమాజ సేవ చేయాలన్నా టైం ఉంటలేదని అంటున్నారు. మరి ఫ్రీగా సమాజ